हाय फ्रेंड्स, इपड़े एमआरएफ कंपनी नुंडी बंपर जॉब्स अयिते वच्चायी। 2021 लो ऑफिशियल नोटिफिकेशन रिलीज अयिते चेशारंडी। ओक डिपार्टमेंट नुंडी कादु 10 नुंडी 15 डिपार्टमेंट्ल नुंडी जॉब अयिते वच्चिंदी। मीकु ए डिग्री ए क्वालिफिकेशन उन्ना ई जॉब्स के अयिते अप्लाई चेसुकोवच्चु। ई जॉब्स नी तीसुकोरडानिकी मेन रीजन एंटंटे इक्कड मनकी एटुवंटि अप्लिकेशन फी अयिते उंडदंडि। कोन्नि वाडिकि एग्जाम कूडा अयिते उंडदु। ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఆ లొకేషన్ లో వర్క్ చేయొచ్చు, తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ మీకు నచ్చిన లొకేషన్ లో వర్క్ చేయొచ్చు। మనకి వర్క్ అనేది 8 అవర్స్ పార్ట్ అయితే ఉంటుంది। సాలరీ 25,000 రూపాయస్ నుండి 50,000 రూపాయస్ మధ్యలో అయితే ఉంటుంది। ఇదైతే మనకి మారుతూ అయితే ఉంటుందండి। మీరు కూడా ఇంట్లో కూర్చొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు। మీకోసం బాగా వెతికి ఈ వీడియో తీసుకొచ్చాను। ఇక టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ విధంగా వీడియోని ఒక్క లైక్ చేసుకోండి। మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి। ఈ ఛానల్ అనేది ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ చేశాను, ప్లీజ్ ఒక లైక్ చేయండి। మీకోసం మంచి వీడియోస్ తీసుకొస్తాను। ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి। ఈ విధంగా ఈ వీడియో కింద టిఎంజి అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ దగ్గర ఓల్డ్ కాయిన్స్ అమ్ముకోవాలన్నా, మీకైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలన్నా ఇక్కడైతే మనకైతే ఉంటాయండి। మీరు ఒక్కసారి మన ఛానల్ లో చెక్ చేసుకోవచ్చు। ఇక రెండు టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఇప్పుడిప్పుడే ఎంఆర్ఎఫ్ కంపెనీ నుండి బంపర్ జాబ్స్ అయితే వచ్చాయి। ఎంఆర్ఎఫ్ అనేది మీలో ఎంతమందికి తెలుసో ఒక్కసారి కింద కామెంట్ చేయండి। ఎంఆర్ఎఫ్ అంటే ఏంటంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అని చెప్పి అర్థమండి। ఈ విధంగా చాలా పోస్టులు అయితే వచ్చాయండి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్లాంట్ టెక్నికల్, సేఫ్టీ, సివిల్, షాపింగ్, స్టోరు, ఐటీ, మెకానికల్, చాలా వాటిలో మనకి పోస్టులు అయితే వచ్చాయి। మీరు 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుండి మీరు ఎంబీఏ వరకు, అంటే ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ వరకు మీరైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు। వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి నేను మాత్రం మీకు స్పెషల్ గా వీడియోలో అంటే డైరెక్ట్ గా నోటిఫికేషన్ లో చూపిస్తాను। ఆన్లైన్ లో మనం అప్లై చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఫీ అయితే ఉండదు। అందరూ మహిళలు పురుషులు అయితే అప్లై చేసుకోవచ్చు। ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫ్రెషర్ అయినా ఎవరికైనా జాబ్ అయితే వస్తుంది। సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే కొన్ని వాటికి ఫ్రెషర్ కి మనకైతే అంటే కొన్ని వాటికి ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని వాటికి ఎగ్జామ్ అయితే ఉండదు, అది మనకి పోస్ట్ బట్టి డిపెండ్ అయితే ఉంటుంది। సో చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది, మినిమం 20-25,000 రూపీస్ స్టార్ట్ అయ్యి ఇంకా పెరుగుతూ అయితే పోతుంది। కొంతమంది 50,000-75,000 రూపీస్ కూడా అయితే వస్తుంది। జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అండి, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు। మీకు ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా, మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంతకన్నా ఎబో ఏదన్నా మనం అయితే అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడు వీటికి ఎలా అప్లై ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను, ఇక్కడ నుండి మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము। వీడియోని కొంచెం ఓపిక్గా ఎండి దాకా చూస్తే మీరు కూడా ఎటువంటి ఫీ లేకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి। మొదటిగా మనకు సంబంధించిన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మనకి పెళ్ళి అయిందా లేదా, పెళ్లి కాకపోతే మ్యారేడ్ మీద క్లిక్ చేయండి, జెండర్ మేల్ అయితే మేల్ మీద క్లిక్ చేయండి లేదా ఫీమేల్ మీద క్లిక్ చేయండి। నెక్స్ట్ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి। దీంతోపాటు ఇదే విధంగా మనం అడ్రస్ ఎక్కడ ఉంటాము, మన పిన్ కోడ్, మన స్టేట్ని విధంగా సెలెక్ట్ చేసుకోవాలి। నేను మీకు వీడియోని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా చాలా ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేయాలి, మీకు కావాలంటే మీరు ఇంకోసారి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ గ్రాడ్యుయేషన్ ఉంటే దానికి సంబంధించిన పేరు, అంటే మీరు ఏ కాలేజ్ చదివారో దాని పేరు, అంటే స్ట్రీమ్ పేరు మెన్షన్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా దానిలో వచ్చిన పర్సంటేజ్ మీరైతే రైట్ సైడ్ అయితే ఇవ్వండి అండి। ఈ విధంగా మీ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయండి। సో ఈ విధంగా కింద మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చాలా అయితే పోస్టులు అయితే ఉన్నాయి, ఎయిర్ హాస్టల్స్, ప్రొడక్షన్, ప్లానింగ్ కింద మనం చూసాం కదా చాలా పోస్టులు, అవన్నీ ఇక్కడైతే మెన్షన్ చేశారు। మీరు వీటిలో దేనికి ఇంట్రెస్ట్గా ఉన్నారో, మీకు ఏ జాబ్ కావాలనుకుంటున్నారో, మీరు సేల్స్ కావాలా, మార్కెటింగ్ కావాలా, ఎక్స్పోర్ట్స్లో కావాలా, ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో మీకు కావాలేదు, ఇవన్నీ వద్దు, మాకు అదర్స్ కావాలంటే అదర్స్ మీద క్లిక్ చేయొచ్చు, మీకు ఏదైనా కావాలంటే లొకేషన్ అంటే ఏపీ కావాలంటే ఏపీ, టీఎస్ కావాలంటే టీఎస్, మిగిలిన ఏ ప్లేసెస్ ఉన్నాయో చూస్తుంటే మీరు ఆ ప్లేస్ని ఎంటర్ చేయొచ్చండి। ఈ విధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, అంటే మీరు ఎంత టైం నుండి ఎంత టైం వరకు పనిచేశారు, మీ కంపెనీ పేరు ఏంటి అని చెప్పి, ఒకవేళ ఫ్రెషర్ అయితే మీరు ఎంత సాలరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరైతే అడుగుతున్నారు। నా రిక్వెస్ట్ పైన, నా సజెషన్ పైన మినిమం ఒక 25,000 ఈ రేంజ్ లో మీరైతే ఇవ్వండి, ఒక 20-25 అంటే 15-25,000 మధ్యలో మీరు ఇస్తే బెటర్గా అయితే ఉంటుంది। దీని తర్వాత మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సెండ్ మీద క్లిక్ చేయాలండి। దీని తర్వాత విత్ ఇన్ ఒక 1 or 2 weeks లోపల మీరైతే కొంచెం పేషెన్స్గా ఉండాలి, వాళ్ళైతే మన అయితే తిరిగి అయితే కాంటాక్ట్ అవుతూ అవుతారు, దాని ద్వారా మనకి చెప్తారు మనం సెలెక్ట్ అయ్యామా లేదా, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి వాళ్ళైతే మీకు క్లియర్గా చెప్తారు। సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది। మరి ఈ అఫీషియల్ వెబ్సైట్
దీనికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా టు బి ఫ్రాంక్ డాట్ ఇన్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ MRF రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వస్తాము. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్ట్ లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నాకైతే నమ్మకం ఉందండి. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు క్వాలిఫికేషన్ బట్టి జాబ్కి అయితే అప్లై చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక్క లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ డైలీ వస్తాయి, మిస్ కాకూడదంటే మన టీఎంజేని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్ చేసుకోండి.